గాడిద చెవులు. పూర్వం కాంతారపురం అనే పట్టణాన్ని ఒక రాజు ఏలుతూ ఉండేవాడు. అతను చాలా ఐశ్వర్యవంతుడు, లెక్కలేనంత సైన్యం కూడా ఉంది. ఇన్ని ఉన్న ఆ రాజుకి పాపం ఎప్పుడూ ఏదో ఒక దిగులుగా ఉంటూ ఉండేవాడు. ఇందుకు కారణం ఏంటో తెలుసుకోవాలని అతని మంత్రులు, సేనానులు ఎంతోమంది ప్రయత్నించి చూశారు. కానీ ఎవరితోనూ రాజు తన విచారానికి కారణం చెప్పాల. అసలు రాజు ఇంత దిగులు పడ్డానికి కారణం ఏమిటి అంటే, ఆయనవి అందరిలాంటి చెవులు కావు, గాడిద చెవులు. వాటి కిరీటం అడుగునా కనిపించకుండా దాచిపెడుతూ ఉండేవాడు రాజు. చాలా జాగ్రత్తగా ఉండేవాడు, ఎవరికి తెలియనీయకుండా గుట్టుగా. అయితే ఈ సంగతి రాజుగారికి క్షవరం చేసే ఒక్క మంగలి అప్పన్నకు మాత్రం తెలుసును, ఎందుకంటే క్షవరం చేస్తూ ఉండేవాడు కనుక. కానీ వాడు బయటపెడితే లోకానికందరు తెలిసి నవ్వుల పాలైపోతుందని, ఆ రాజు వాడి ఒక్కడి నోరు కట్టివేస్తే ఈ రహస్యం ఇంతటితో అణిగిపోతుందని దీర్ఘంగా ఆలోచించి మంగలి నోరు కట్టివేయడమే మంచిదని నిశ్చయించుకున్నాడు. మర్నాడు మామూలుగా మంగలి అప్పన్న రాజుగారు క్షవరం చేయడానికి వచ్చాడు. అప్పుడు రాజు వాడితో, ఒరే అబ్బి, నా చెవుల సంగతి నీకు నాకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఇంకొకరికి తెలిసింది అంటే అది నీ వల్లనే అయ్యి ఉండాలి. అప్పుడు నీ తల తీసివేయవలసి వస్తుంది. ఈ సంగతి మనసులో పెట్టుకుని జాగ్రత్తగా ఉండు. ఈ రోజు నుంచి నీ జీతం 100 వరహాలు ఎక్కువ పెంచాను అని చెప్పాడు రాజు. అలాగే మహారాజా, నేను మాత్రం పెళ్ళాం బిడ్డలు ఉన్నవాడిని కాదా? నేను చస్తే వాళ్ళకి దిక్కు లేదన్న సంగతి నాకు తెలియదా? మీకెందుకు, మీరు చూడండి, ఈ రహస్యం పెట్టెలో పెట్టి తాళం వేసినట్టే అని హామీ ఇచ్చాడు. ఈ హామీతో రాజుగారి దిగులు తీరింది. కానీ అప్పన్నకి కడుపు ఉబ్బరం ఎక్కువైపోయింది. రాజుగారివి గాడిద చెవులన్న సంగతి అప్పన్నకి ఎంతో కాలం నుంచి తెలుసును, కానీ అది ఇంకొకళ్ళతో చెప్పాలని వాడికి ఎన్నడూ బుద్ధి పుట్టలేదు. కానీ రాజుగారికి మాట ఇచ్చి వచ్చిన దగ్గర నుంచి వాడి కడుపులో హరస్యం దాగట్లేదు. కానీ ఎలా బయటపెడతాడు, ఎవరికి బయటపెడతాడు? బయటపెడితే తన తల ఎగిరిపోతుంది కదా. పాపం అప్పన్న ఈ దిగులుతోటి రహస్యం దాచలేక కడుపు ఉబ్బుతోటి మంచం ఎక్కాడు. అప్పన్న భార్యకి ఇతను జబ్బేమీ అర్థం కాలేదు. వైద్యుణ్ణి పిలిపించింది. వైద్యుడు వచ్చి నాలికా నాడి పరీక్ష చేసి చూశాడు. ఆ తర్వాత పొట్ట ఒత్తి చూసి, నీకు ఒంట్లో ఏ విధమైన జబ్బు లేదు, నువ్వు మనసులో ఏదో దాచుకుని బాధపడుతున్నావు, అందుచేతనే ఈ పొట్ట ఉబ్బరం అవునా అని అడిగాడు. అప్పన్న నోరు తెరిచి అవును అంటే ఎక్కడ నోరు జారి రహస్యం బయటపడునో అని తల మాత్రం ఆడిచ్చి ఊరుకున్నాడు. అది ఎవరితో అన్న చెప్పివేయి. అది అంత ముఖ్యమైన రహస్యం అయితే నీ పెళ్ళాంతోటే చెప్పు, అంతకంటే నీకు వేరే మందు లేదు అని చెప్పి వైద్యుడు వెళ్ళిపోయాడు. వైద్యుడు వాకిలి దాటగానే అప్పన్నని భార్య, ఏమిటయ్యా మా లావు రహస్యం, అదేదో బయట పెట్టరాదు, నేనెవరికి చెప్పనులే అని వేధించసాగింది. భార్య పట్టుదల చూసే వరకు అప్పన్నకి మరింత భయమేసింది. అప్పన్నకు తన భార్య సంగతి బాగా తెలుసును. ఆమెకి ఏదైనా చెప్తే ఊళ్ళో తముకు వేసినట్టే, ఇక చెప్పకపోతే ప్రాణాలు తినేస్తుంది. అప్పన్న ఏమి చేయటమా అని దీర్ఘంగా ఆలోచించి ఎలాగైనా ముందు భార్య పోరు వదిలించుకోవడం ముఖ్యమని నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయించుకుని, ఇదిగో ఇది మా లావు రహస్యం కాదులేవే, ఎవరితోటైనా చెప్పమని సలహా ఇచ్చాడు కనుక ఆ వైద్యుడయ్యకే అది కాస్త చెప్పేస్తాను. అప్పటికి నా జబ్బు నయం కాకపోతే ఆ అయ్యనే మరో మందు ఏమైనా ఇవ్వమని అడుగుతాను అని చెప్పి వైద్యుడింటికి వెళ్ళాడు. అప్పన్నను చూడగానే వైద్యుడు, ఏం మళ్ళీ వచ్చావు అని అన్నాడు. ఏమీ లేదు బాబు, నా మనసులో రహస్యం నా భార్యతోటి చెప్పేయమని మీరు సలహా ఇచ్చిపోయారు, అదేమో నా వెనకబడి వేధిస్తోంది. కానీ దాని నోట్లో ఏ విషయమూ దాగదు, అందుకని దానితో చెప్పే కంటే మీతో చెప్పడం మంచిదని నాకు తోచింది. మీకు నేను చెప్పింది మరొకటితో చెప్పనని నాకు మాట ఇయ్యండి అన్నాడు అప్పన్న. చాలు చాలే బోయ్, నువ్వు చూడబోతే అలా మాట ఇచ్చే ఇలా తంటాలు పడుతున్నట్టున్నావు. నీలాగా తెలివి తక్కువగా మాటిచ్చి తర్వాత చిక్కులు పడ్డాను, నేనేం పిచ్చివాడిని కాదు. పోపో ఇంకెవరితోటన్నా చెప్పుకో, ఎవరు కనిపించకపోతే ఏ చెట్టుకో పుట్టకో చెప్పుకో అన్నాడు వైద్యుడు. అప్పన్నకి వైద్యుడు చెప్పిన చివరి సలహా నచ్చింది. వెంటనే ఇంటికి బయలుదేరాడు. అతనికి దారిలో ఒక పెద్ద పుట్ట కనిపించింది. అప్పన్న చుట్టూ చూశాడు, ఎవరు లేరు. ఇదే సమయం అనుకుని ఆ పుట్ట దగ్గరికి పోయి పుట్ట కన్నంలో నోరు పెట్టి, మన రాజుగారివి గాడిద చెవులు అనేశాడు. ఈ మాటలు బయటికి అనివేయగానే అప్పన్నకి కొండంత బరువు గుండెలు మించి దించినంత పని అయ్యి తేలికైంది. పొట్ట ఉబ్బరం కూడా తగ్గిపోయింది. సంతోషం పట్టలేక ఒక్క పరుగున ఇంటికి వచ్చి చేరుకున్నాడు. అప్పన్న భార్య చాలా ఆశ్చర్యపడింది. సంగతి ఏమిటో అని అడిగి తెలుసుకుందామనుకుంది, కానీ అడిగితే మళ్ళీ ఎక్కడ మంచం ఎక్కుతాడో అని భయపడి ఊరుకుంది.
అప్పన్న రహస్యం బయటపెట్టిన పుట్ట మీద కొన్నాళ్లకు ఒక వెదురు పొద పెరిగింది. మరి కొన్నాళ్లకి రాజు ఏదో శుభకార్య సందర్భాన ఒక విందు ఏర్పాటు చేశాడు. ఆ చుట్టుపక్కల రాజులందరినీ ఆహ్వానించాడు. పేరు గల వాద్యగాళ్ళందరూ వచ్చి విందులో వాయించవలసిందిగా రాజాజ్ఞ అయింది. ఈ కబురు అందుకున్న వాద్యగాళ్లలో ఒక పిల్లన గ్రోవి వాద్యగాడు కూడా ఉన్నాడు. అతడు రాజుగారి విందులో వాయించడానికి ఒక కొత్త పిల్లన గ్రోవి తయారు చేసుకుందామని బయలుదేరి సరిగ్గా పుట్ట మీద పెరిగిన వెదుళ్ల పొదలోంచి ఒక వెదురు గొట్టాన్ని నరుక్కొని ఎంతో అందంగా పిల్లన గ్రోవి తయారు చేశాడు. దీన్ని రాజుగారు ఎదుటి తప్పిస్తే ఈ లోపల వాయించకూడదు సుమా అనుకుని బయలుదేరి రాజస్థానానికి వెళ్ళాడు. విందు పూర్తయింది. అన్ని రకాల వాయిద్యాలు వాయించడమైంది. చివరకు పిల్లను గ్రోవి వాద్యగాన్ని వాయించమన్నారు రాజాస్థానంలో. సరే, అతను తన కొత్త పిల్లను గ్రోవిని తీసి వాయించడం మొదలు పెట్టేసరికి అది మన రాజుగారివి గాడిద చెవులు అని మోగింది. ఇది వినగానే వాద్యగాడి మొహాన నెత్తురు చుక్కలేదు. మళ్ళీ వాయించాడు. మళ్ళీ అదేలా మోగింది. పెద్ద పెద్ద రాజులందరి ఎదుట తన ఎన్నో ఏండ్లుగా ప్రాణం కంటే ఎక్కువగా దాచుకున్న రహస్యాన్ని వాద్యగాడు ఇలా బయట పెట్టేసరికి రాజుగారికి కోపం వచ్చేసింది. కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ వరలోంచి కత్తి దూసి వాద్యగాడి వైపు ఉరికాడు. బాబు ఆగండి ఆగండి, ఒక్క మాట, ఇందులో నా తప్పేమీ లేదు. దీన్ని ఎవరో మంత్రించినట్టుంది. కావాలంటే మీరు స్వయంగా వాయించి చూడండి అంటూ పిల్లను గ్రోవి రాజుగారికి అందించాడు. సరైన రాజు దాన్ని తీసుకుని వాయించబోయాడు. మళ్ళీ అలాగే మోగింది. మన రాజుగారివి గాడిద చెవులు అని. ఇది వినేసరికి రాజుగారికి తల గిర్రుం తిరిగింది. నిలుచున్నవాడు నిలుచున్నట్టుగా కుప్పగుల్లిపోయాడు. ఆ తర్వాత కాసేపటికి తెప్పరిల్లుకొని, ఇందులో నీ తప్పేమీ లేదు, ఎవరి తప్పు లేదు, ఇంతకాలం ఈ సంగతిని కప్పిపుచ్చి లోకం కళ్ళు ముయ్యడానికి ప్రయత్నించడం నాదే తప్పు, ఇక ఈ రహస్యం దాచవలసిన పని లేదు అంటూ రాజు తన నెత్తిలో ఉన్న కిరీటం తీసేశాడు. రాజుగారికి మామూలు చెవులకు బదులు గాడిద చెవులు ఉండడం చూసిన రాజులంతా ఎంతో ఆశ్చర్యపోయారు. దేవుడు చేసిన దానికి నువ్వేం చేస్తావు, కాలం కర్మ అలా కలిసి వచ్చిందంతే అని మిగతా రాజులంతా మన గాడిద చెవుల రాజుగారిని ఓదార్చి ఆ తర్వాత ఎవరి రాజ్యాలకు వాళ్ళు చేరుకున్నారు. ఇప్పుడు రాజుగారు ఏ విధమైన దిగులు లేకుండా హాయిగా నవ్వుతూ రాజ్యం చేస్తున్నాడు. తన చెవుల్ని ఇక ఎంత మాత్రమూ దాచట్లేదు.